చంద్రబాబు గారికి దమ్ము ధైర్యం ఉంటే చెప్పిన పథకాలన్నీ కూడా నెరవేర్చాలని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే వైసీపీ నాయకులకి కళ్ళకి కనిపించట్లేదా, వాళ్ళు చూడట్లేదా, చూడాలని అనుకోవట్లేదా అనేది కూడా ఈరోజు వాళ్ళకి తెలుసుకోవాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు వరదలు వచ్చినప్పుడు విజయవాడలో ఏ విధంగా ప్రభుత్వం పనిచేసింది అనేది కూడా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర పక్క రాష్ట్రాలు కూడా శభాష్ అంటుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇప్పిస్తామని చెప్పినాము మేము గతంలో, దీపావళి నుంచి గ్యాస్ సిలిండర్లు ఇప్పిస్తాము. అంతేకాకుండా పెన్షన్లు పెంచుతామని చెప్పినాము, పెన్షన్లు పెంచడమే కాకుండా టైంకి పెన్షన్ ఈరోజు అందరికి అందుతున్నాయి, జీతాలు అందరికి టైంకి అందుతున్నాయి. డిఎస్సి ఏదైతే నోటిఫికేషన్ మీద సంతకం పెడతామని చెప్పినారో సంతకం డిఎస్సి మీద పెట్టడం జరిగింది, మెగా డిఎస్సి పైన. మరి అంతేకాకుండా మండలానికి 2.5 కోట్లు ఇచ్చినారు అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు. ఏనాడైనా ఎప్పుడైనా మండలానికి ఇంత డబ్బులు మీరు ఖర్చు పెట్టుకుని ఎప్పుడైనా ఇచ్చినారా? అంతేకాకుండా ఈరోజు మరి సర్పంచులకి మండల్ ఫండ్స్ ఇవన్నీ కూడా ఇవ్వాలా అని చెప్పి 15th ఫైనాన్స్ ఒక్క రూపాయి కూడా వాడుకోకుండా సర్పంచులు ఏ పార్టీ వాళ్ళైనా సరే మీరు మీ గ్రామాలకి సర్పంచ్గా మీరు వాడుకోనని చెప్పి ఫండ్స్ డైవర్ట్ చేయకుండా మీకు ఇవ్వలేదా గ్రామాలకి? మరి ఇవన్నీ కూడా వైసీపీ నాయకులకు కనిపించట్లేదా? దయచేసి రెచ్చగొట్టే మాటలు వద్దు. ఇప్పుడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని కంట్రోల్ చేయడం వల్లనే మేము కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేసుకోవాలా లేకపోతే కార్యక్రమాలు చేసుకోవాలా పనులు చేసుకోవాలనే డైవర్ట్ అయ్యి మేము కూడా మా పనులు మేము చేసుకుంటున్నాం. అంటే తప్పు చేసే వాళ్ళు కూడా శిక్షించకూడదు, తప్పు చేసే వాళ్ళని కూడా ఏం అనకూడదు. కేవలం వైసీపీ నాయకులైతే వాళ్ళకి దండేసి పూజ చేయాలనుకుంటే మాత్రం అది జరగదు. ఈరోజు చిన్న ఉదాహరణ చెప్తా, మీరు ఆలగడ్డ ఏదో జరిగిపోతుంది, ఆలగడ్డలో ఎస్ఐలు సిఎలు ఈ విధంగా పనిచేస్తున్నారని చెప్పి వ్యాఖ్యలు చేస్తున్నారు, మీ కార్యకర్త అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. మీ కార్యకర్త గురించి వైసీపీ నాయకులు లోకల్ ఉన్న వాళ్ళు ఎందుకు వచ్చి మాట్లాడట్లేదు వాళ్ళ గురించి? అంతేకాకుండా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆత్మకూరుకి సీతారాంపురంకి వస్తే అక్కడ కార్యకర్తకి ఏదో దెబ్బ తగిలిందని చెప్పి మేము కొట్టామని చెప్పేసి అతను ఆ వ్యక్తికి డబ్బులు ఇప్పిస్తారు. ఆ వ్యక్తి ఎవరో తెలుసా? ఇదే ఇంటికాడ పనిచేస్తుంటే డబ్బులకి పనిచేస్తున్న ఒక కూలి, ఒక పనిచేస్తున్న వ్యక్తి ఒక ఆడపిల్ల మీద అసభ్యంగా ప్రవర్తించినాడని చెప్పి ఆడపిల్లలు ఫోటోలు తీస్తాడని చెప్పి ఈ ఇంట్లో తన్ని బయటికి పంపిస్తే వాడు కార్యకర్త అవుతాడంట. మేము నిజంగా కష్ట సాధించి ఏదైనా చేయాలని అనుకుంటే వీళ్ళందరూ పోషణలు వచ్చేవి కాదు. అంతేకాకుండా ఈరోజు మీ ప్రభుత్వంలో ఉండి అరాచకాలు చేసిన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఏమనకూడదు. ఈరోజు మేము పోస్టింగ్స్ ఇచ్చి మేము మా ప్రభుత్వంలో ఉన్న పనిచేస్తున్న ఎస్ఎల్ సిఎల్ మీద ఈరోజు మీ విమర్శలు చేస్తున్నారు. అసలు ఒక తెలుగుదేశం పార్టీ వైసీపీకి సంబంధించిన కార్యకర్తని కొట్టారు ఎస్ఐ అని చెప్పి మాట్లాడుతున్నారు, అదే మాట గంగుల ప్రభాకర్ రెడ్డి కానీ గంగుల నాని కానీ ఎందుకు మాట్లాడట్లేదు? అంటే వాళ్ళు కార్యకర్తలు వాళ్ళు గాలికి వదిలేశారు, మీరు మాత్రం మాట్లాడుతున్నారా వాళ్ళ గురించి? ఇదే ఎస్ఐలు సిఏలు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్న ప్రభుత్వంలో ఉన్న ఎస్ఐలు సిఏలు డిఎస్పీలు ఎస్పీలు ఉండడం వల్లనే ఇంకా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రావట్లేదు, అది జిల్లా నాయకులు తెలుసుకోవాలా. ఇప్పుడు కూడా మా చేతులు కట్టేస్తున్నాయి, ఇప్పుడు కూడా ఏదైనా మాట్లాడి ఏదైనా చెప్తే వద్దులేండి మేడం, వద్దు మేడం, వద్దు మేడం, వద్దు మేడం అని చెప్పి అందరు మా చేతులు కట్టేసి కూర్చోబెట్టినారు. నిజంగంటే ఈరోజు మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పైన వైసీపీ నాయకులు అసలు బాధపడకూడదు మొదటి మాట. వాళ్ళు కానీ లేకపోయింటే ఈరోజు రాష్ట్రం అల్ల కల్లోలం జరిగేది. మేము ఇంకా మర్చిపోలే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పడిన ఇబ్బందులు కష్టాలు జరిగిన అన్యాయాలు ఇంకా మేము మర్చిపోలే. ఇప్పటికీ రగిలిపోతున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. ఈరోజు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా రాష్ట్రం ఉంది అంటే అది పోలీసుల వల్లనే, మా ప్రభుత్వం వల్లనే, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాల మేరకే మేమందరం కూడా కామ్గా ఉన్నాము.